ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మూడో మాట ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మనల్ని రక్షించేవాడు. మరి రెప్పపాటున తన పక్కన ఉన్న ఆ దొంగను కూడా ఆ క్షణంలోనే నాతో కూడాను పరదేశిలో ఉందని చెప్పాడు యేసయ్య. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మనము ఇంకా రక్షణ పొందలేదేమో, ఒక్క మాట అడుగు యేసయ్య, ఏ విధంగా అయితే ఆ దొంగను రక్షించాడో ఈ రోజున నిన్ను కూడా రక్షించి తన పరలోక రాజ్యంలో చేర్చుకోవాలన్నది యేసయ్య ఆశ. కాబట్టి ఆసక్తితో చూద్దాం. మరి మూడవ మాట చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యేసు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో నిస్సహాయ స్థితిలో ఉన్నారు కదండి. ఆయన ఏమి చేయలేని పరిస్థితి, కిందికి దిగిరాలేని పరిస్థితి అయినప్పటికీ ఆయన బాధ్యతను మాత్రమైనా విడిచిపెట్టట్లేదు. ఈ మూడవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన ప్రేమని రెండవదిగా, ఆయన యొక్క బాధ్యతని మూడవదిగా, ఆయనకున్న సంబంధాన్ని మనము తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. మొదటిదిగా ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన ప్రేమ మీద ఎన్ని పాటలు రాస్తున్నా సరిపోవట్లేదు కదా. ఎంతమంది వర్ణిస్తున్నా ఈ జన్మంతా వర్ణించిన ఆయన ప్రేమ గురించి మనము వర్ణించలే, మనం సరిపోము. కాబట్టి అటువంటి ప్రేమ యేసే మన మీద చూపిస్తూ ఉన్నాడు. మూడవ మాట, ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహానుని పూర్తిగా యేసయ్య ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు సమస్తము తెలుసు కదండి. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏమి తలంపు కలిగి ఉన్నామో ప్రభువైన యేసుక్రీస్తుకి సమస్తము తెలుసు. కాబట్టి ఆయనను దగ్గరగా చూచాడు యోహానును. కాబట్టి ఈయనైతే నా ప్లేస్లో యోహానైతే బాగుంటుందని యేసయ్య గ్రహించి యోహానుని తన తల్లికి అప్పగించాడు. అదేవిధంగా తల్లిని పిలిచి, ఇదిగో నీ కుమారుడు, ఇక నుంచి నీ కుమారుని బాధ్యత నా యొక్క బాధ్యత యోహాను భరిస్తాడని చెప్పేసి తల్లికి చెప్పి ఉంటున్నాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక ఊర్లో ఒక తల్లి ఉందంట. తల్లికి ఒకే ఒక కుమారుడు. అయితే ఎంతో కష్టపడి తనను పెంచుతా ఉంది. ఇళ్లలో కూలి పనులు చేస్తూ ఆ కుమారుడిని చక్కగా పెంచింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అయితే ఆ కుమారుడు చదువుతూ పెద్ద చదువుల కోసము మరి సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ అన్యాయంగా చెడు సహవాసాలకి లోనై మరి ఆ కుమారుడు చెడిపోతా ఉన్నాడు. ఇంటికి మాత్రం కాల్ చేస్తున్నాడు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు తల్లికి కాల్ చేస్తున్నాడు. అమ్మా నాకు ఇది అర్జెంట్ ఉంది, పరీక్షలు ఫీజు కట్టాలి లేదా బుక్స్ కొనుక్కోవాలని అబద్ధాలు ఆడుతూ ఆ తల్లి దగ్గర డబ్బులు మాత్రం పొందుకుంటున్నాడు. కానీ సరైన జీవితమైనా జీవించట్లేదు ప్రియదేవుని బిడ్డ. అయితే ఆ తల్లి, అమ్మో నా కొడుకు దూరం ఉన్నాడు కదా, ఎన్ని బాధలు పడుతున్నాడో, ఎంత కష్టపడిపోతున్నాడో, అందరి వల్లే నా కుమారుడు ఉండాలని చెప్పేసి ఆమె కష్టపడుతుందల్లా ఇంకాస్త ఎక్కువ పని చేస్తూ కూడబెట్టుకున్న డబ్బంతా కుమారునికి పంపిస్తూ ఉంది. అయితే కుమారుడు పబ్బులకని షికార్లకని పాపములో పెచ్చుమీరిపోతా ఉన్నాడు రోజు రోజుకి. ఒకరోజు ఆ తల్లి నా కొడుకుని చూస్తానని చెప్పేసి కొడుకుని చూడాలని పట్టణానికి సిటీకి బయలుదేరి వచ్చిందంట. అడ్రస్ కనుక్కొని కుమారుని రూమ్, ఎక్కడైతే రూమ్ తీసుకొని ఉంటున్నాడో ఆ రూమ్కి వచ్చి చూసేసరికి ఆ తల్లికి చాలా ఏడుపు వచ్చేసిందంట. అయ్యో ఏంటి, నా కుమారుడు చక్కగా ప్రార్థన చేసేవాడే, నాతో బైబిల్ చదివేవాడే, దేవుని భయభక్తిలో ఉండేవాడే, ఎందుకు ఇలాగ తయారైపోయాడని ఆ తల్లి ఎంతగానో బాధపడిందంట. ఎందుకు అంతగా బాధపడిందంటే, ఆ రూమ్లో చూసేసరికి ఎంతో అసభ్యకరమైన చిత్రపటాలు లేతే సినిమా పోస్టర్లు అతకబడి ఉన్నాయంట గది అంతా. అదంతా చూసి తల్లి ఎంతగానో బాధపడి వెంటనే బయటకు వెళ్ళి యేసు ప్రభు యొక్క సిలువ ఫోటో, ఏదైతే యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్న ఫోటో ఉంటుందో అది తీసుకొచ్చి, కుమారుడు రానే వచ్చాడు, అమ్మ ఎప్పుడొచ్చావు చెప్పకుండా వచ్చావే అని చెప్పేసి కంగారు పడతా ఉన్నాడంట. ఇదంతా చూసేసింది మా అమ్మ, నా జీవితం ఇంకా తెలిసిపోతుంది, నాకు ఇంకా డబ్బులు పంపించదేమో అని చెప్పేసేసి ఏదో బొంకుతా ఉన్నాడంట. కానీ ఆ తల్లి చాలా బాధపడతా ఉంది. ఉంది ఒక నైట్ ఉన్నట్టుంది. ఆ వెళ్తూ వెళ్తూ ఆ కుమారునికి ఆ ఫోటో మాత్రం ఇచ్చెల్లింది. కుమారుడా, ఈ జీవితం నీకు సరి అనేది కాదు, రెండంతల శిక్షని నువ్వు పొందుకుంటావు, ఇకనైనా దేవుని చెంతకి నువ్వురా, నువ్వు మర్చిపోయావా, మునుపు నీ జీవితం ఏ విధంగా ఉంటుందో నువ్వు మర్చిపోయావా, ఎంతగా ప్రార్థన చేసేవాడివో, ఎంతగా దేవుని వాక్యాన్ని ఇష్టపడేవాడివో, ఎందుకు ఇలాగ మారిపోయావని గద్దించి మరలా తన్ని బుజ్జగించి ఆ ఫోటోని మరి ఆ కుమారునికి ఇచ్చి వెళ్ళింది ఆ తల్లి. అయితే తల్లి ఇచ్చింది కదా అని సెంటిమెంట్తో
ఆ కుమారుడు ఏం చేశాడు, ఆ ఫోటోని పడేయకుండా రూమ్లో ఒక పక్కన పెట్టుకున్నాడండి. అయితే గది అంతా చాలా అసభ్యకరమైన సినిమా పోస్టర్లు, అపవిత్రకరమైన అన్ని పెట్టుకొని ఉన్నాడు. వాటిని చూస్తున్నాడు, దీన్ని కూడా చూస్తూ ఉన్నాడు. వెళ్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, రోజంతా కాలక్షేపం చేస్తున్నాడు, స్నేహితులతో వస్తున్నాడు. పడుకునే ముందు చూస్తారు కదండి, గదిలో సామాన్యంగా అందరు చూస్తూనే ఉంటారన్నీ. అయితే అన్నీ చూస్తున్నాడంట, చివరికి ఏసయ్య ఫోటో కూడా చూసి అలా పడుకుంటున్నాడంట. అలా కాలం గడుస్తూ ఉంది, రోజులు గడుస్తున్న కొద్దికి ఆయనలో కింత మార్పు కలుగుతూ ఉందంట. చిచ్చి, ఏసయ్య ఫోటో పెట్టుకున్నాను కదా, ఇవి ఇంకా అక్కర్లేదులే, ఎందుకంటే ఏసయ్య పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడైన ఏసయ్య ముందు ఇవన్నీ ఉంచడం అంత మంచిది కాదని చెప్పేసి మరి ఆ ఫోటోలన్నీ, అసభ్యకరంగా ఉన్న ఆ ఫోటోలన్నీ తీసి పక్కన చించి పారేశారంట. మరి మరొక రోజు వస్తున్నాడు, పడుకునే ముందు ఆ ఫోటోని చూస్తున్నాడు. ఆయనలో ఒక ఆలోచన బయలుదేరింది, నిజమే కదా, ఏసయ్య నా కొరకు ఎంతగా శ్రమ పడ్డాడు, ఎంతగా ఆయన ప్రాణాన్ని నా కొరకే పెట్టాడు కదా. ఆలోచన ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించాడో ఏసయ్యకి మరల ఏమవుతున్నాడు, ఆయన దగ్గరగా చేరుతా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని రోజులకి పడుకున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు, ఉన్న పాటున లేచి ఆ ఫోటో కింద మోకరించి, ఏసయ్య నన్ను క్షమించు, నేను చేస్తున్న తప్పులన్నిటినీ నన్ను క్షమించు ప్రభువా అని మోకరించి పశ్చాత్తాపంతో అడిగి ప్రార్థన చేశాడంట. ఆ రోజున గొప్ప రక్షణని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఫోటో చూసే మారాడండి ఆయన. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న ఆ చిత్రపటంని గమనిస్తూ ఉంటే ఏసయ్య మన కొరకు ఎంతగా బలి అయ్యాడో, ఎంతగా నలిగిపోయాడో, ఆయన ప్రేమని మన మీద ఎంతగా చూపిస్తున్నాడో అర్థమవుతుంది. కాబట్టి ఆ యవనస్తుడు ఆ ఫోటో ద్వారా మారగలిగాడు. మరలా తల్లికి కాల్ చేసి, అమ్మ నన్ను క్షమించు, నీవిచ్చిన ఆ చిత్రపటం ఆ ఫోటో ద్వారా మరలా నా బ్రతుకుని నేను మార్చుకున్నాను, ఏసయ్య నాతో మాట్లాడారని చెప్పాడంట. నిజమే, ఏసయ్య ఈ రోజున చాలామంది తప్పులు చేస్తున్నారు కానీ దేవుని దగ్గరికి మరలా రావట్లేదు. చాలామంది అనుకుంటారు, రెండవ మాటలో చెప్పినట్టుగా, మరి ఏసయ్య కుడివైపు ఉన్న దొంగని, ఎడమవైపు ఉన్న దొంగని ఏ విధంగా అయితే రెప్పపాటును క్షమించాడో ఆ విధంగా నన్ను కూడా క్షమిస్తారులే, అంత తప్పులన్నీ చేశాక అనుకుంటారు. కాదు, నువ్వు తెలియక చేస్తే ఆ తప్పుని క్షమిస్తాడు ఏసయ్య, కానీ నువ్వు తెలిసి మరల తప్పు చేస్తే నీకు రెండంతల శిక్ష ఉందని ఏసయ్య చెప్తున్నాడు. కాబట్టి మూడవ మాటగా మనం ఇక్కడ చూస్తున్నాము యోహాను సువార్తలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. మరల తరువాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. తల్లి అనే మాటకి తెలుగులో అమ్మ అంటాము, ఇంగ్లీష్లో మదర్ అంటాము, కానీ గ్రీకు భాషలో వచ్చేసరికి గైనాయ్, అమ్మ అనే మాటకి గైనాయ్ అనే అర్థము. కాబట్టి సిలువలో ఏసయ్య ఆ పరిస్థితిలో ఉండి కూడా తన ప్రేమని చూపకుండా ఉండలేదండి. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనం అందుకే చెప్తా ఉంటాం కదా, ఏసయ్య ప్రేమ మయుడు. ప్రేమకి నిలువెత్తు నిదర్శనం ఎవరు? ఏసయ్యనే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ నిస్సహాయ స్థితిలో కూడా ఏసయ్య తన ప్రేమను విడిచిపెట్టలేదండి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 55-56వ వచనంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అయిన తల్లి మరియా ఉంది కదండి, యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తర్వాత మరల నలుగురు జన్మించారు మరియకి. వారి పేర్లు కూడా ఇక్కడ వ్రాయబడి ఉంటాయి, ఒకసారి చదువుతారా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదయ అను వారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరులు కారా, ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కాకుండా మరియకు మరొక నలుగురు కుమారులు ఉన్నారు, అంటే యేసు ప్రభుకి తమ్ముళ్ళు కదండి. వారు ఉన్నప్పటికీ ఏసయ్య యోహానికి ఎందుకు అప్పగించాడు తన తల్లిని? అంటే ఏసయ్య తన బాధ్యతని ఇంకా, నేను చనిపోతున్నానమ్మా, నేను ఇంకా ఉండను అని చెప్పి ఏడవట్లేదు సిలువ పైన. కానీ తన యొక్క బాధ్యత, తన మీద ఏదైతే బాధ్యత ఉందో, ఒక పెద్ద కుమారునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. హల్లెలూయా. తన ప్రేమను చూపిస్తున్నాడు, అట్ ద సేమ్ టైం తన బాధ్యతను కూడా అక్కడ నిర్వర్తిస్తున్నాడు, విడిచిపెట్టట్లేదు తల్లిని. ఎందుకంటే ఏసయ్యకి తెలుసు, నేను మరణమై సమాధి చేయబడిన తర్వాత మరల మూడో రోజున తిరిగి ఆరోహణం అయిపోతాను, ఇంకా నేను ఈ లోకంలో ఉండనని ఎరిగి నమ్మకస్తుడైన యోహాను, తన గుణాన్ని తన మనస్సును ఎరిగిన ఏసయ్య యోహాను నించుకొని యోహానికి తన తల్లిని అప్పగించాడండి. ఈరోజులో బాధ్యత కలిగి ఉంటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? తల్లిదండ్రులు కలిగి ఉన్న మీరు, కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్న మీరు బాధ్యత కలిగి ఉన్నారా?
బాధ్యతనే కలిగి ఉంటే ఈ రోజుల్లో అన్ని ఆర్ఫనేజ్లు ఎందుకండి, ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు చెప్పండి? రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కదా. వారికి ఉన్న ఆస్తి, తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిని తీసుకున్నంత వరకు చాలా చక్కగా చూసుకుంటున్నావు. మరి ఆస్తి రాసిచ్చిన తర్వాత ప్రేమిస్తున్నావా? అదే ప్రేమ నువ్వు చూపిస్తున్నావా? కాబట్టి ఏసయ్యను చూసి నేర్చుకుందాం. ఆయన ఎంతగా బాధ్యత కలిగి ఉన్నాడంటే, ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే, ఆయన సిలువలో ఉండి కూడా తన తల్లిని మర్చిపోలేదు. ఆయనకున్న ఆయన రక్తస్రావం కారుతూ ఉంది దేహం అంతటా, కానీ అదంతా పక్కన పెట్టి తన తల్లిని గుర్తు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మరి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ కూడా ఏంటి? నీ తల్లిని తండ్రిని సన్మానించము. ఏదైతే నా ఆజ్ఞ ఇచ్చాడో అది చేసి చూపించాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చేవాడు కాదు, దాన్ని నెరవేర్తించేవాడు కూడా. తన తల్లిని ప్రేమిస్తున్నాడు, తన తల్లిని మర్చిపోలేదండి. ఎంతో బాధలో, ఎంతో దీనస్థితిలో, రిక్తునుగా ఉన్నాడు సిలువలో. రెండు మేకుల మీద అలా వేలాడుతున్నప్పుడు ఎవరైనా తల్లిని గుర్తు చేసుకుంటారా? ఆ బాధ్యతలు మళ్ళీ ఎవరికైనా ఇస్తారండి ఆ సమయంలో? కానీ ఏసయ్య మాత్రము తన తల్లిని మర్చిపోలేదు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఏసయ్యకు తెలుసు తన గురించి ఆ తల్లి ఎంతగా శ్రమ తీసుకుందో, ఎంతగా బాధ్యత తీసుకుందో కదా. కన్యకగానే ఆయన కుమారుణ్ణి కనింది మరి. కాబట్టి ఎంతమంది ద్వారా ఎన్ని హింసలు, ఎన్ని నానా మాటలు అనుభవించిందో ఏసయ్యకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో తల్లిని విడిచిపెట్టలేదండి. ఈరోజున మనం కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఏదో డబ్బు కోసం తల్లిదండ్రులను ప్రేమించడం కాదు. ఒక కుమారుడు ఉన్నాడు, తల్లిని నడి రోడ్డు మీద స్టేషన్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడండి. ఆస్తి రాయించుకున్నాడు, తల్లిని వదిలిపెట్టేశాడు. పాపం ఆ పిచ్చి తల్లి నా కుమారుడు ఇంకా వస్తాడు వస్తాడు వస్తాడని రోజుల తరబడి వెయిట్ చేసింది. కానీ ఆ కుమారుడు తిరిగి రాలేదు. ఆ కుమారుని ఉద్దేశం ఏంటంటే, తల్లిని వదిలించుకోవాలి, నాకు మంచి భార్య దొరికింది, నాకు మంచి పిల్లలున్నారు, ఇంకా వీళ్ళే చాలు, నాకు ఇదే జీవితం అనుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది కాదండి జీవితము. రేపటి రోజున నీకు కూడా గతి వస్తుందేమో. ప్రియుడా, నువ్వు ఏదైతే విత్తనాన్ని విత్తుతావో అదే పంటని కోస్తావు కదా. కాబట్టి తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. ఏసయ్య మనకు మాదిరి. హల్లెలూయా. తన తల్లిని ఏ విధంగా అయితే ప్రేమించాడో ఆయన ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి మూడో మాట ద్వారా. అదేవిధంగా రెండోదిగా ఏంటి, బాధ్యతను కూడా ఏసయ్య గుర్తు చేస్తూ ఉన్నాడు. మూడోదిగా చెప్పి నేను ముగిస్తాను. నూతన బంధుత్వాన్ని ఏసయ్య మనకు కలిగించాడు మూడో మాట ద్వారా. ఒకసారి చదువుదాం 2 కొరింథీ 5:17 త్వరగా చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను, పాతవన్నీ గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును క్రొత్తవాయెను. లూకాసు వార్త 8:19-21 చదువుదాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపులుగా ఉండుట చూచి ఆయన దగ్గరికి రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించుచు వీరే నా తల్లియు నా సహోదరుడని వారితో చెప్పెను. ఏంటండి ఈ మాట ద్వారా? ఏసయ్యకి తల్లి అంటే సహోదరులు అంటే ప్రేమ లేదని అర్థమా? కాదు. ఆయన తల్లిని సహోదరులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఎవరైతే తన యందు ఉంటారో, ఆయన మాటలే యందు నిరీక్షణ కలిగి ఉంటారో, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనం ఇందాక చదువుకున్నాము, ఎవరైనా క్రీస్తు యేసునందున్న యెడల వారు నూతన సృష్టి. నూతనంగా ఆయన మనల్ని బంధుత్వాన్ని కలుగ చేస్తాడని ఆయనలో కలుపుకుంటాడు. నూతన బంధాలని ఏసయ్య ఏర్పరిచేవాడు. ఈ మాట మనం గ్రహించాలా? కాబట్టి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మూడవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏసయ్య యొక్క ప్రేమ, అదేవిధంగా బాధ్యత, మూడోదిగా బంధుత్వం. నూతన బంధాలని ఏసయ్య ఏర్పరిచేవాడు. ఈ రోజుల్లో బంధుత్వం ఎలాగుంటున్నాయండి? ఏదో బయట చెప్పుకోవడానికి మాత్రం చాలా ప్రేమగా కనపడుతున్నారు. మేమిద్దరం భార్యభర్తలమండి, లేదంటే కొడుకు అక్క చెల్లెలమండి, అన్నతమ్ములమని చెప్పుకుంటున్నారు. కానీ కుటుంబంలో నిజానికి చెప్తే ఆ బంధుత్వం ఉంటుందా? లోపల ఎంతో కక్షలు, ఎంతో కుట్రతో ఉంటున్నారండి. కానీ ఏసయ్య ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారిని నూతన సృష్టిగా, నూతన బంధుత్వం నేను కలిగిస్తానని ఏసయ్య చెప్తా ఉన్నాడు. అదేవిధంగా యోహానును తీసుకొచ్చి తన తల్లిని అప్పగించాడు. తన తల్లితో చెప్తున్నాడు, అమ్మ ఇదిగో ఇప్పటి నుంచి
యోహాను నీ కుమారుడు, నా బాధ్యతలన్నీ యోహాన్ నీకు నిర్వర్తిస్తాడని చెప్పేసి ఏసయ్య తన బాధ్యతను అక్కడ ముగించారు, తన ప్రేమను కనపరిచారు, అదేవిధంగా బంధత్వాన్ని ఏర్పరిచారు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థతను, విడుదలను, అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా? రుణ బాధల నుండి, వ్యసనాల నుండి విడుదల కావాలా? పరలోకపు ఆనందాన్ని భూమిపై అనుభవించాలనుందా? అయితే రండి, ప్రతి ఆదివారం వేలాదిగా క్రీస్తును గొప్పగా ఆరాధిస్తున్న జీవముగల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ మొదటి ఆరాధన ఉదయం 7:30, రెండవ ఆరాధన ఉదయం 10:00, మూడవ ఆరాధన సాయంత్రం 6:30. ప్రపంచ వ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న మన దైవజనులు పాల్ ఎమాన్యుయల్ గారు వాక్యం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీస్టల్లా ఇండోర్ స్టేడియం, బంటకాలవ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడి. మా ఫోన్ నంబర్ 888-622-7755. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.